హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. ఈ వీడియోలో మనము బేబీ పొటాటోస్తో చెట్టినాడు బేబీ పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. దీనికోసం కావాల్సిన పదార్థాలు, ఒక 250 grams ఆఫ్ ఆలూను తీసుకొని ఒక 2 విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించేసి దానిపైన ఉన్న తొక్కను తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీనిలో కోసం ఆయిల్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ. మీరు ఇంగువ అవసరం లేదంటే స్కిప్ చేయండి. ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కారం, ఇది నువ్వులండి, ఒక 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ అండి, గోధుమ రవ్వ, తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి. ఇంకా ఉల్లిగాడలు, ఉల్లిపాయలు, ఇంకా తరిగి పెట్టుకున్న కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకోవాలి. ఈ బౌల్లో మనము ఒక 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకోవాలి. కుకింగ్ ఆయిల్ని తీసుకొని ఇందులోనే మనము కారం వేసుకోవాలండి. మీరు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను నార్మల్ కారమే వాడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మిరియాల పొడి వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్. ఓకే, తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. తర్వాత మన ఉప్మా రవ్వ, గోధుమ రవ్వని ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఆయిల్ మిశ్రమం ఉంది కదా, ఇందులోనే మనము కొంచెం ఇంగువనే యాడ్ చేసుకోవాలి. మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది లిక్విడ్ లాగా. దీన్ని ఇప్పుడు మనం ఈ బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిపైన మనము ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బేబీ పొటాటోస్ చాలా పెద్దవి కనుక ఉంటే కొంచెం వాటిని 1/2కి కట్ చేసుకోండి. మీరు మామూలు పొటాటోస్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఓకే, చూడండి అంతటికి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఫ్రై చపాతీలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఈ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంకా ఆవాలు. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము కారం కోసం కేవలం కారం పొడిని మాత్రమే వాడుతున్నామండి, పచ్చిమిరపకాయలని వాడట్లేదు. మీరు కావాలంటే ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఉల్లికాడల్ని, ఇంకా ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి ఉల్లికాడలు, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్ రెసిపీని చూపిస్తున్నాను, మన ఇష్టానికి తగ్గట్టుగా మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చండి. ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ కొంచెం కారం, ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము ఉప్పు అక్కడ వేయలేదండి, ఇక్కడే యాడ్ చేస్తున్నాము ఉప్పును కూడా. కారం ఇంకా కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి.
తర్వాత ఇందులో కొంచెం నువ్వులని ఇంకా కొంచెం గోధుమ రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను, ఉప్మా రవ్వని. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత, వేగిన తర్వాత అప్పుడు మనం ఈ బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్ పైన ఉడికించుకోవాలండి. ఆల్రెడీ బేబీ పొటాటోస్ ఉడికే ఉన్నాయి కాబట్టి ఆ గ్రేవీ అంతా కూడా వాటికి పట్టేంత వరకు చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.